అసలే మ్యాచ్ ఓడిపోయి పొట్టెడు దుఃఖంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు లాంటి వార్త ఒకటి మరీ కుంగదీసింది గురువారం జరిగిన నాలుగో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత సమయంలో తన బౌలింగ్ కోట పూర్తి చేయలేకపోయింది ఓవర్ రేట్ నమ్మదించడంపై మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ ముర్ఘాను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాడు విచారణలో ఇయాన్ మోర్గాన్ జరిగిన తప్పును అంగీకరించాడు నిర్ణీత సమయం కన్నా ఒక ఓవర్ ఆలస్యంగా వేసినట్టు తేల్చారు ఫలితంగా జవగల్ శ్రీనాథ్ రిఫరీ హోదాలో ఇంగ్లాండ్ జట్టు మొత్తానికి మ్యాచ్ ఫీజులో ఇరవై శాతాన్ని కోత విధించారు ఈ జరిమానా కట్టడానికి మోర్గాన్ అంగీకరించాడు రెండో టీ ట్వంటీలో ఇదే స్లో ఓవర్ రేట్ నెపంతో భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం కోత విధించిన సంగతి తెలిసిందే కానీ ఆ మ్యాచ్లో భారత జట్టు గెలిచింది అది కొంత ఊరట కలిగించే అంశం వాస్తవానికి నాలుగు ట్వంటీలో ఇంగ్లాండ్ జట్టు దాదాపుగా గెలుపు అంచుల వరకు వెళ్లింది అప్పటి వరకు అద్భుతంగా ఆడిన బెన్ స్టోక్స్ ఉన్నపాటున సహనం కోల్పోయాడు అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న భారత జట్టు అవకాశం దక్కడంతో చెలరేగిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి